సో మీ పాట ఎంత మందిలో మార్పు కూడా తీసుకొస్తుంది అని చెప్పుకోవచ్చు. అంటే నా ప్రయత్నం నేను చేస్తున్నాను, ఇంకా అందులో ఒక్కరు మారినా నేను చేస్తున్న ప్రయత్నానికి ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. తెలుగునే కాకుండా అదర్ లాంగ్వేజెస్లో కూడా పాడుతున్నారు? తెలుగు కాకుండా అదర్ లాంగ్వేజ్, ఎందుకంటే ఇప్పుడు నేను ఖతార్ వెళ్ళడం జరిగింది. అక్కడ అంటే వాళ్ళకి తెలుగు రాదేమో అనే ఉద్దేశంతో హిందీ, ఉర్దూ, గజల్స్ కూడా, అంటే జైల్లో కూడా మామూలుగా లేదు లేదు ఇక్కడ జైల్లో పాడినప్పుడు కూడా చాలా మంది హిందీ, ఉర్దూ, గజల్స్ అడిగారు. సో అక్కడ తెలుగు రాదేమోని అప్పుడు నేర్చుకోవడానికి, అంటే అది ఉర్దూ గజల్స్ కూడా పాడడం జరిగింది. అక్కడ ఆల్మోస్ట్ అందరు తెలుగు వాళ్ళే, సో తెలుగు పాడమన్నారు. ఈ జైల్లో మట్టుకి అడిగారనమాట వాళ్ళు, మేడం మేము ఉర్దూ గజల్స్ ఆతేక్యం, ఉర్దూ గజల్స్, హిందీ గజల్స్ గాతేక్య అని చెప్పేసి అడిగారనమాట. సో వాళ్ళ గురించి పాడడం జరిగింది. ఒక్క చిన్న పాడతాను. ఆప్ పిర్ యాద్ ఆనే లగే, ఆప్ పిర్ యాద్ ఆనే లగే, ज़ख्मे दिल मुस्कुराने लगे, ज़ख्मे दिल मुस्कुराने लगे, वो मेरे सामने थे मगर, वो मेरे सामने थे मगर, वो मेरे सामने थे मगर, देखने में ज़माने लगे, देखने में ज़माने लगे, ज़ख्म दिल मुस्कुराने लगे, आप फिर याद आने लगे. నిజంగా మీ వాయిస్లో ఒక మ్యాజిక్ ఊరికే అనలేదు. థ్యాంక్ యూ. సో మీకు ఆల్ టైమ్ ఫేవరెట్ సాంగ్ ఏదైనా ఉందా? అంటే మీకు బాగా నచ్చి రిపీటెడ్గా విని రిపీటెడ్గా మీకు మీరు పాడుకుని డెడికేట్ చేసుకునే సాంగ్? అంటే జనాలు నేను స్టేజ్ మీద వెళ్ళిన తర్వాత తిన్నావా లేదా అని అడిగావా ఇప్పుడైనా రసరాజ్ గారు ఒక గజల్ రాశారు. అది ఎప్పుడు అంటే ఇంకా అది పాడకుండా స్టేజ్ దిగనివ్వరనమాట. మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా అడిగి అడిగి పాడుతూ ఉంటారు. ఆ గజల్ నాకు చాలా ఇష్టమైన గజల్. ఓకే. సో మూవీ సాంగ్స్లో అంటే మీకు ఓన్లీ ఇవి ఒక్కటే ఇంట్రెస్టా, లేకపోతే మూవీ సాంగ్స్ మెలోడీస్ అవి కూడా? అంటే మెలోడీస్ అవన్నీ నేను వింటాను, నాకు వినడం ఇష్టము. సో ఎక్కువ వింటాను. ఎక్కువ వింటారు. ఇంట్లో అడగరా మిమ్మల్ని? ఇంట్లో వాళ్ళు ధైర్యం చేయరా ఇంత మంచి వాయిస్ పెట్టుకొని? ఎందుకంటే వాళ్ళు చెప్తుంటారు నువ్వు మూవీ పాటలు పాడినా కానీ ఎందుకు గజల్ అనిపిస్తుంది వద్దంటారు మా బాబు. అవునా? అదే చెప్పాను, శత్రువులు ఎక్కడ ఉండరు అనేది. అది కరెక్ట్. ఇంట్లోనే ఉంటారు కూతుర్లు కొడుకుల రూపంలో. సో వాళ్ళిద్దరు పాడతారు పిల్లలు ఇద్దరు మూవీ సాంగ్స్. అంటే ఆల్మోస్ట్ హిందీ ఎక్కువ ఆల్బమ్స్ అన్నీ ఎక్కువ వాళ్ళు పాడుతుంటారు. సో వాళ్ళది వింటూ ఉంటారు. కానీ నేను క్లాసికల్ వరకు దీని గజల్స్ వరకు ప్రాక్టీస్ చేయడం కానీ పాడడం కానీ జరుగుతుంది అనమాట. ఓకే. ఫైనల్గా మీ సాంగ్స్ నుంచి ఆడియన్స్కి ఏదైనా కన్వే చేయాలన్నా ఏదైనా చెప్పాలన్నా ఏం చెప్తారు? కన్వే చేయడం అంటే ఆడవాళ్ళని గౌరవించమని చెప్తూ ఉంటాను. ఎందుకంటే ఇప్పుడు చాలా పరిస్థితుల్లో నౌడేస్ ఆడపిల్లలు కొంచెం బయట తిరగడం అనేది కొంచెం ఇబ్బందిగా ఉంది. సో ఆడపిల్లల్ని బతికించమని కోరుతూ ఉంటాను. సో ఇక్కడ పైన ఒక ఆడపిల్లల పైన ఒక గజల్ పాడుతూ ఉంటాను. సో ఆడవాళ్ళకి ఏమైనా అన్యాయం జరిగినప్పుడు నా గజల్స్తో నేను రియాక్ట్ అవుతూ ఉంటాను. ఓకే. సో అందరిలో మంచి మార్పును తీసుకొచ్చేసి అందరు ప్రశాంతంగా బతకాలని కోరుకుంటుంటాను. ఓకే. స్వరూప గారు, మీరు నా కోసం ఒక సాంగ్ డెడికేట్ చేయాలంటే ఫైనల్గా మన ఇంటర్వ్యూ ఒక సాంగ్తో ఏం చేద్దాం? నా కోసం ఏ సాంగ్ పాడతారు? మీకోసం నేను రసరాజ్ గారి గజల్ పాడి వినిపిస్తాను. ఓకే. అది వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో జరిగే ఒక, అంటే హస్బెండ్ వైఫ్ ఊరే వెళ్ళాక అరే నేను వైఫ్ నేను అడగలేకపోయానే అని చెప్పేసి ఒక బాధతో రాసిన గజల్ అనమాట ఇది. తిన్నావా లేదా అని అడిగానా ఎప్పుడైనా, నడుం వాల్చలేదేమని అన్నానా ఎప్పుడైనా, తిన్నావా లేదా అని అడిగానా ఎప్పుడైనా, నడుం వాల్చలేదేమని అన్నానా ఎప్పుడైనా. వైఫ్ ఊరెళ్ళాక గుర్తొచ్చిందనమాట. ఆమె చీర కట్టుకొని ఏమండి ఎలా ఉంది అంటే బాగుంది నడు ముహూర్తం దాటిపోతుందని నేను అన్నాను కానీ చీర నీకు బాగుందని పొగిడానే కానీ చీర నీకు బాగుందని పొగిడానే కానీ ఆ చీరకు నీవే ఆ చీరకు నీవే సొగసని అన్నానా ఎప్పుడైనా ఆ చీరకు నీవే సొగసని అన్నానా ఎప్పుడైనా తిన్నావా లేదా అని అడిగానా ఎప్పుడైనా వావ్ అసలు మిమ్మల్ని వదలాలనిపించట్లేదు నాకు అంత బాగా పాడారు